హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, కొంతమంది మనకు ఛానల్లో మెసేజ్ చేస్తున్నారు, టెన్యూర్ ఎంతైనా పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, కాకపోతే మాకు గ్యారంటీడ్ రిటర్న్స్ ఉండాలి, మంచి రిటర్న్స్ ఉండాలి, మంచి వడ్డీ రేట్లు వచ్చే స్కీమ్స్ గురించి మాకు చెప్పండి అని కొంత మెసేజెస్ చేస్తున్నారు. సో ఈరోజు ఈవిలో మనం ఏంటంటే, మార్కెట్ లింక్డ్ లేకుండా అంటే ఫ్లక్చుయేషన్స్, రిస్క్ లేని స్కీమ్స్ గురించి, ఎవరికైతే రిస్క్ లేకుండా మంచి ఇన్వెస్ట్మెంట్స్ కావాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, మన గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే స్కీమ్స్ ఏమున్నాయి అనేది ఒకదానికొకటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకైతే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. సో ఎవరైతే ఒకేసారి బల్క్గా కాకుండా నెల నెల మేము కొంత ఇన్వెస్ట్ చేసుకుంటాము, తర్వాత మాకు కొంత లాంగ్ టర్మ్లో ఎక్కువ అమౌంట్ మా చేతికి రావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళకి పీపీఎఫ్ ఉంటుంది, అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం పీపీఎఫ్ చూద్దాము. ఇవేంటంటే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళకి. నెక్స్ట్ ఎన్ఎస్సీ ఉంటుంది, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఉంటుంది. అవేంటంటే ఒకేసారి బల్క్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మనం తక్కువ తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ లాంగ్ అమౌంట్, పెద్ద అమౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా జనరేట్ చేసుకోవాలి అనే దాన్ని చూస్తే ఫస్ట్ పీపీఎఫ్ ఉంటుంది. సో పీపీఎఫ్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టూల్ అనమాట. ఈ పీపీఎఫ్ యొక్క బెనిఫిట్ చూస్తే మనకి ఓవరాల్ మనకి స్టాండర్డ్ వడ్డీ రేట్లు అయితే ఇస్తుంటుంది, ఇన్ఫ్లేషన్ని మనకు బీట్ చేసే విధంగా ఉంటుంది. మనకు 7.1% ఇస్తున్నారు వడ్డీ రేట్ అనేది. ఇది 15 ఇయర్స్, మీరు మంత్లీ మంత్లీ కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి. దీనికి లిమిట్ ఉంటుంది, మినిమం 500 రూపీస్ ఒక సంవత్సరానికి, మ్యాక్సిమం 150,000 కట్టాలి. సో మీరు 500 నుంచి 150,000 రూపాయల లోపల మీరు ఎంతైనా కట్టుకోవచ్చు ఒక సంవత్సరానికి, ఒకసారి కట్టవచ్చు, మంత్లీ మంత్లీ కట్టవచ్చు, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయినా కట్టుకోవచ్చు. సో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ పీపీఎఫ్లో. మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత ఉంటే అంత 1,000, 2,000, 5,000, 10,000 ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. దీనికి మనకు పార్షియల్ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, 25%. మీకు ఏదైనా అవసరమైందనుకోండి, ఎప్పుడైనా మీరు బయట వాళ్ళని వీళ్ళని అప్పు అడగకుండా మీకు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు కట్టిన అమౌంట్లో ఏదైనా మీకు అవసరం ఉంటే ఒక 25% వరకు మీరు విత్డ్రావల్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు 15 ఇయర్స్ ప్లాన్. 15 ఇయర్స్ మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. 15 ఇయర్స్ తర్వాత మీకు చెప్పిన వడ్డీ ప్రకారం ఈ వడ్డీతో సహా మీకు అమౌంట్ అయితే వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మనకు త్రిబుల్ ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీనిలో ట్యాక్స్ బెనిఫిట్స్ కంప్లీట్గా ఉంటాయి. మీకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ వేరు, మీరు ఫైనల్గా తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ వేరు, తర్వాత 80C కింద మీరు 150,000 రూపాయల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కింద చూపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూస్తే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ ఓన్లీ ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. పీపీఎఫ్లో ఒక పర్సన్ ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. జాయింట్ ఫెసిలిటీ కూడా లేదనమాట. దీనిలో రిస్క్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ కాబట్టి రిస్క్ అని చాలా తక్కువ ఉంటుంది. దీన్ని మీరు పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు లేదా బ్యాంక్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది పీపీఎఫ్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన. ఇదేంటంటే ఆడపిల్లల కోసం మనం ఇన్వెస్ట్ చేస్తాము, మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తాము లేదా ఇయర్లో ఒకసారి. మనకి దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎలాగైతే పీపీఎఫ్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో ఈ సుకన్య సమృద్ధి యోజనలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 50,000 రూపాయల లోపల ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర 1,000 ఉంటే 1,000, 2,000 ఉంటే 2,000, 5,000 ఉంటే 5,000, అలా 150,000 రూపాయలు మించకుండా మీరు ఎన్నిసార్లైనా ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1వ తేదీ, 2వ తేదీ, 10వ తేదీ, 20వ తేదీ ఎప్పుడైనా మీరు పెట్టవచ్చు అనమాట అమౌంట్. లాంగ్ టర్మ్ ఇయర్లో ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు లేదా మ్యారేజ్ పర్పస్ కావచ్చు, కొంత అమౌంట్ అయితే మీరు సేవ్ చేసుకుంటారు. కొంత సేవ్ చేసుకుంటూ లాస్ట్లో మీకు బల్క్ అమౌంట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ దీని యొక్క బెనిఫిట్ చూస్తే మనకి ఇద్దరు ఆడపిల్లలకు, ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఆడపిల్లలకు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 21 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. సో 21 ఇయర్స్ తర్వాత మీకు అమౌంట్ వస్తుంది. మీరు ఎర్లీగా స్టార్ట్ చేశారనుకోండి, మీ పాప వయసు 21, 22 వచ్చేసరికి మీరు ఈ స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మీకు చేతికి అమౌంట్ వస్తుంది. మీరు లేట్గా స్టార్ట్ చేశారనుకోండి, ఈ స్కీమ్ అనేది కొంత లేట్ అవుతుంది. సో 25, 30 అలా, అంటే మీరు ఎంత లేట్గా స్టార్ట్ చేస్తే అంత దూరం వెళ్తుందన్నమాట మీకు రిటర్న్స్ రావడానికి. సో డిపాజిట్ లిమిట్ చెప్పుకున్నాం, 250 నుంచి 1,50,000 వరకు. 15 ఇయర్స్ మీరు అమౌంట్ కడతారు, ఇంకొక 6 ఇయర్స్ వెయిట్ చేసి 21 ఇయర్స్కి మెచ్యూరిటీ అవుతుందన్నమాట. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కంప్లీట్గా ఉంటాయి. ఎలాగైతే పీపీఎఫ్లో కంప్లీట్గా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయో దీంట్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్ కంప్లీట్గా ఉంటాయి. తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చేసి మనకు 8.1% పర్ ఆనం ఇస్తున్నారు. తర్వాత 10 సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆడపిల్లలు, ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఆడపిల్లలు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. దీన్ని మీరు పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు లేదా బ్యాంక్లో కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఏంటంటే ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని. మనకు ఎన్పిఎస్ ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే ఈ పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన అనేది గ్యారంటెడ్ రిటర్న్స్, వాళ్ళు చెప్పిన వడ్డీ ప్రకారం గ్యారంటెడ్ ఇస్తారు. కాకపోతే ఎన్పీఎస్ అనేది ఇది మార్కెట్ లింక్డ్, సో మన రిటర్న్స్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్ బేస్డ్ కాబట్టి. సో గ్యారంటీగా ఇంత వస్తుంది ఇంత అమౌంట్ వస్తుందని మనం చెప్పలేము. కాకపోతే ఈ మధ్యకాలంలో మనకి ఈ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, సో మార్కెట్ పెరుగుతూ ఉంటే లాంగ్ టెన్యూర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అమౌంట్ అయితే ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎన్పీఎస్ కూడా బెస్ట్ స్కీమే. కొంత రిస్క్ చేయగలం మేము, మాకు కొంచెం రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది అనుకునే వాళ్ళు ఈ పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన కంటే మనం బెస్ట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. సో ఎన్పీఎస్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి మనకు రిటైర్మెంట్ ప్లాన్ కోసం మనం దీన్ని తీసుకుంటామంట. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, టైర్ 1 అని టైర్ 2 అని. సో టైర్ 1కి టైర్ 2కి కొంచెం ఫ్లెక్సిబిలిటీస్ డిఫరెన్స్ ఉంటాయి. సో మనకేంటంటే టైర్ 1లో అనుకోండి ట్యాక్స్ బ్రేక్స్, తర్వాత రెస్ట్రిక్షన్స్, విత్డ్రాల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. అదే టైర్ 2 అనుకోండి డిపాజిట్ సంబంధించి, విత్డ్రాల్ సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కంప్లీట్గా ఉంటాయి. సో త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ మనం ఇందాక చెప్పుకున్నాం పీపీఎఫ్లో సుకన్య సమృద్ధి యోజనలో, అదేవిధంగా దీంట్లో కూడా ఎన్పీఎస్లో కూడా కంప్లీట్ ట్యాక్స్ బెనిఫిట్ అనమాట. ఎగ్జామ్ట్. సో మనకు వచ్చే రిటర్న్స్ పైన ట్యాక్స్ ఉండదు, మెచ్యూరిటీ అమౌంట్ పైన ట్యాక్స్ ఉండదు, తర్వాత ఏటీసీ కింద అమౌంట్ చూపించుకోవచ్చు. తర్వాత దీంట్లో వచ్చేసి మనకు రిటర్న్స్ అనేది, మనకు వడ్డీ రేట్ అనేది 8.2 నుంచి 12.5%. ఇది రిటర్న్స్ అనేది మనం కన్ఫామ్గా చెప్పలేము, ఎందుకంటే మీరు స్కీమ్ 1 సెలెక్ట్ చేసుకున్నారా స్కీమ్ 2 సెలెక్ట్ చేసుకున్నారా అనేది బట్టి, దానిలో ఏ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారు, ఏ మ్యూచువల్ ఫండ్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనేది బట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. సో అది 12.5% కాదు, 15% 20% కూడా రావచ్చు లేదా తగ్గొచ్చు. సో మనకు రిటర్న్స్ మనం ఎంచుకున్న స్కీమ్ ఏదైతే ఉందో అది మంచి స్కీమ్ అయితే దానిలో మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ మనకు ఓవరాల్ లాంగ్ పీరియడ్లో మనకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ దీనిలో వచ్చేసి మీరు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు ఎన్పీఎస్. సో మనకి మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూపితే పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, అదేవిధంగా ఎన్పీఎస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన, ఇది కూడా మనకి మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాము, లాంగ్ టెన్యూర్ తర్వాత మనకు 60 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత పెన్షన్ రూపంలో మనకు అమౌంట్ వస్తుంది. పెన్షన్ వచ్చేసి మినిమం వచ్చేసి 1000 రూపీస్, మ్యాక్సిమం వచ్చేసి 5000 రూపాయలు అనమాట. సో మీరు ఎంత కడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇది కూడా ఫిక్స్డ్ అనమాట. మనకు దీంట్లో రిటర్న్స్ ఎంత ఉంటుంది, లాభం ఎంత వస్తుంది, నష్టం ఏమైనా వస్తుందా, ఇట్లాంటివి ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఏపీవైలో, ఎందుకంటే మనకు ఇక్కడ చెప్పిన పెన్షన్ గ్యారంటీ అనమాట. సో మీకు మీరు ఎంత ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు, మీరు 1000 రూపీస్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారా, 3000 ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారా, 5000 ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారా అనే దాన్ని బట్టి, ఒకవేళ మీరు 5000 పెన్షన్కి కడుతున్నారనుకోండి, సో 60 ఇయర్స్ తర్వాత మీకు 5000 వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు చెప్పిన 5000 రూపీస్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ చూస్తే 18 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత 60 ఇయర్స్ ఏజ్ ఎవరికైతే వస్తుందో, ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ చేస్తే 18 ఇయర్స్లో స్టార్ట్ చేసి 60 ఇయర్స్ వరకు కడుతున్నారు అంటే మీకు అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేస్తారో వాళ్ళు కట్టే అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎవరైతే 40 ఇయర్స్లో 35-40 ఆ మధ్య చేస్తున్నారో వాళ్ళకు కొంత ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. రిస్క్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. అసలు ఇక్కడ రిస్క్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిక్స్డ్ మనకు రిటర్న్స్ చెప్పారు, 5000 పెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్, తర్వాత ఆఫ్లైన్లో లేదా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా కూడా మీరు దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఏపీవైకి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ఇప్పుడు ఇంతకుముందు చూసిన స్కీమ్స్ అన్నీ మనం మంత్లీ మంత్లీ కట్టేటివి, ఇప్పుడు వచ్చేసి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఇది ఒకేసారి బల్క్గా మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి లేదా 2 లాక్స్ ఉన్నాయి లేదా 1-5 లాక్స్ ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేసి 5 ఇయర్స్ టైం పీరియడ్కి మీరు అలా వదిలేస్తే మనకు రిటర్న్స్ అయితే వస్తాయన్నమాట. 7.7% వడ్డీతో మనకు ఎన్ఎస్సిలో మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 2 లాక్స్ ఇన్వెస్ట్ చేసి 5 ఇయర్స్ పెట్టేస్తే ఈ 5 ఇయర్స్కి 7.7% వడ్డీ ప్రకారం మీకు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ సెటిల్మెంట్ చేస్తారనమాట. సో ఇది గవర్నమెంట్ స్కీము. 7.7% అనేది కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో మామూలుగా మనకు ప్రజెంట్గా బ్యాంక్స్లో 6.2, 6.5, 7% ఇలా ఇస్తుంటారు మ్యాక్సిమం. సో 7.7% అనేది కొంత ఎక్కువనే చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే ఎక్కువ వడ్డీ కావాలనుకున్నారు అటువంటి వాళ్ళు ఎన్ఎస్సిని ఒకసారి చూడొచ్చు. దీంట్లో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఏటీసీ కింద మీరు 150 రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూసుకోవచ్చు, 7.7% వడ్డీ ఇస్తున్నారు. తర్వాత దీంట్లో 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జాయింట్గా మీరు 3 పర్సన్స్ కలిసి జాయింట్ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ అమౌంట్ అనమాట, మనకు 7.7% వడ్డీ ప్రకారం మనకు 5 సంవత్సరాల తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందని మనం అనుకుంటామో ఆ అమౌంట్ మనకు 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో ఇది
ఎన్ఎస్సికి సంబంధించి ఫైనల్గా మనకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు డ్యూయల్ బెనిఫిట్స్ ఉంటాయి, డ్యూయల్ పర్పస్ అనమాట. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఒకటి లైఫ్ కవర్ పర్పస్ అనమాట. అంటే మనకి రిస్క్ కవర్ అవుతుంటుంది, మనకి ఏదైనా జరిగితే మనకు మన ఫ్యామిలీకి కొంచెం అండగా ఉండాలనే ఉద్దేశంతో లైఫ్ కవర్ అనేది కవర్ అవుతుంటుంది. అదేవిధంగా మనం కొంత అమౌంట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్తుంటుంది అనమాట. సో టూ పార్ట్స్గా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలు పెట్టారనుకోండి నెల నెల, ఇందులో 500 రూపాయలు తక్కువ అమౌంట్ అంటే జస్ట్ ఒక 250-300 రూపీస్ మనకు లైఫ్ కవరేజ్ కోసం వెళ్తుంటుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీ ఫండ్స్లో లేదా డెట్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారనమాట. సో మీరు ఏ స్కీమ్ ఏ యూలిప్ సెలెక్ట్ చేసుకున్నారో అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రకారం నడుస్తుంటుంది అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడే బెస్ట్ యూలిప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మంచి రిటర్న్స్ రావడానికి, మంచి బెనిఫిట్స్. ఒక్కొక్క యూలిప్లో ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్స్ మీకు ఏమేమి బెనిఫిట్స్ కవర్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మీరైతే చూసుకొని మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, 80C కింద 150 రూపాయల వరకు చూపించుకోవచ్చు. తర్వాత రిటర్న్ అనేది ఫిక్స్డ్ కాదు, ఎందుకంటే మనం చెప్పుకున్నాము దీంట్లో లైఫ్ కవర్ ఉంటుంది. రిటర్న్స్ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఫండ్స్, మీరు ఏ ఫండ్ చూసుకున్నారు అనే దాన్ని బట్టి రిటర్న్స్ ఉంటాయి. సో మార్కెట్ లింక్డ్ కాబట్టి 15%, 10%, 8% లేదా 20% మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ రిటర్న్స్ అయితే ఉంటాయి. తర్వాత రిస్క్ అనేది కూడా మార్కెట్ లింక్డ్ కాబట్టి దీనికి అదేవిధంగా 5 ఇయర్స్ లాకిన్ పీరియడ్గా ఉంటుంది. సో లాకిన్ పీరియడ్ మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల వరకు మీరు దీంట్లోంచి బ్యాక్ తీసుకోలేరు. 5 సంవత్సరాలు లాకిన్ ఉంటుంది, 5 సంవత్సరాల వరకు మీరు దాంట్లో అలాగే పెట్టి పెట్టాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి చాలా చోట్ల మనకు అవైలబిలిటీ ఉంటుంది, చాలా కంపెనీస్ ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి ఫండ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే రిస్క్ లేకుండా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం మనం ఈ డిస్కస్ చేసుకునే స్కీమ్స్ అనేది బెస్ట్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.